నాకు చోటగాళ్ళు సార్ నిజంగా డైరెక్టర్కి విపరీతమైన సపోర్ట్ సార్, యాక్టర్కి కూడా సార్. అసలు లిటరలీ అసలు మనం ఒక పువ్వుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అన్నలా చూసుకునేవాడు సార్ నేను. అదేంటో ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ వేడి ఇదంతా అత మామూలుగా అండి ఎవరైనా చూసుకునేవాడు సార్ నేను. రెండు కళ్ళు ఉంటాయి ఇతనికి, ఎన్ని కళ్ళు ఉంటాయి మొత్తం అతనికి. పక్కన ఇలా చూసి ఇలా వెనక చూస్తాడు, అంటే అక్కడెక్కడో చూసాడనమాట. హీరో బాయ్ ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు, హీరో ఎండ్లో ఉంటాడు. రే గొడుగు పట్టుకోరా అంటాడు ఫస్ట్. నువ్వెక్కడి నుంచి చూసావు? నేను అంటే నేనైతే సరదాగా కామికల్గా ఆడు, మాది లాంగ్ జర్నీ కాదండి, లాంగ్ జర్నీ. ఇప్పటి వరకు ఒక డైరెక్టర్ అడిగిన షాట్ ఇది రాదు, ఇది రాదు అని చెప్పడం నాకు తెలియదు. ఏ షాట్ మీరు ఏదైనా చెప్పండి, ఈ షాట్ని ఎలా తీసివ్వాలని అనుకుంటాడు తప్ప, దానికి మామూలుగా అయితే సపోజ్ బోల్ట్ కెమెరాతో తీయాల్సిన షాట్ మనం ఏదో అడిగాం, దీనికి బోల్ట్ కావాలి తెలుసు, అయినా ఇప్పుడు ఎక్విప్మెంట్ రాదు, అంత బోల్డ్ అంత ఎక్స్పెండిచర్. మనకి ఐ షాట్స్ జరిగింది అనుకో, ధన్వంతరిపురం సీక్వెన్స్ ఉంది కదా, ఈయన ప్రతిరోజు ఐస్ అడిగండి సార్ ఒక్కసారి నుంచి రెండు గంటలు తీసుకుంటాను సార్ మళ్ళీ అని చెప్పి, దీనికి మ్యాక్రో ఆ లెన్స్ రాలా నువ్వు ఆగినానని చెప్పి అసలు ఇది ఎట్లా ఎదురు మూవ్ చేసి ఏదో చేసి చేసి ఇది పెట్టి చేసాడు చేస్తాడు. అసలు పని అయితే అయిపోయింది, అది సూపర్గా వచ్చింది. తర్వాత లెన్స్ మీద వచ్చింది పెద్ద ఏం చేసింది అసలు చేస్తాడు. చాలా బాగుంది డైరెక్టర్ ఒక షాట్ అడిగితే ఇది రాదు అంటే తనకు తెలియదు అండి. ఈజ్ ద ఇండియాస్ బెస్ట్ ఆపరేటర్. అంటే ఆయనకన్నా గొప్పగా లైటింగ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, లేదా ఆయనకన్నా గొప్పగా సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు ఏదైనా, కానీ కెమెరాను ఆపరేట్ చేయటంలో జూమ్ స్పాట్ ఆన్ పెట్టి లాగడంలో అసలు ఇండియాస్ బెస్ట్. ఆ ఫస్ట్ సీక్వెన్స్ నాకు కొన్నిసార్లు అయితే కొంతమందితో ఇది అనిపిస్తుంది, ఏం చిన్న అంటే అలవాటు అయిపోయి ఉంటుందండి బెస్ట్గా చేశాడు రా. మన ఫస్ట్ సీక్వెన్స్ కదా అయ్యప్ప గారు భరత్ రెడ్డి సీక్వెన్స్ అయ్యప్పని ఎలా చూపించాడు, వాక్యూమ్ బస్ లేట్ అయిపోయింది. లేట్ అయిపోతే సరే దీని తర్వాత మాకు వేరే షిఫ్టింగ్ ఏదో ఉంది, ఈయన ఏం చేసాడు కార్మి పొడుకుని పట్టేసుకుని నాకు టెన్షన్ జారిపోతుందేమో కట్టేసుకున్నాడు, కట్టేసుకుని కూర్చున్నాడు, అయిపోయింది పద అన్నాడు అంతే సింపుల్గా అక్కడ నుంచి. అయ్యప్పని అయ్యప్పని మరి తను ఎలా లైట్ చేశాడో తెలియదు, కానీ నిజమైన మాంత్రికుడు లాగా ఒక దీని కింద ఎంత ఇదిగా ఉన్నాడండి తన. ఆఫ్కోర్స్ వాళ్ళకేమో మీ ఎలివేషన్ కూడా తన వాయిస్ వల్ల అసలు మీ చెప్పి ఇలా ఆ గాల్లో కొడితే అక్కడ ఫామ్ అయ్యేసరికి చాలా అలా స్టన్నింగ్గా ఉండిపోయాను నేను. ఫస్ట్ ఈడు పెద్ద స్టన్నింగ్ నా అసలు ఈ మా కళ్ళ ముందు తిరిగిన కురవండి ఇలా తీసేది గర్వంగా ఉంటుంది సార్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తుంటే మన దగ్గర తిరుగుతూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. ఈరోజు ప్రౌడ్ మూమెంట్. అవును నేను రెడ్డి గారిని చూసినప్పుడు, రెడ్డి గారు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చెప్పారు సార్, ట్రైలర్ చూసాను పాపం అలా వచ్చి గట్టిగా పట్టేసుకున్నాను నన్ను ట్రైలర్ చూసిన దాకా మేము ఏఎంబీలో రిలీజ్ చేస్తే సార్ దీనికి ఐదులు ఐదు ఐదు పది ఇరవై మీరు ఎంత వేసుకుంటారు వేసుకోండి, అది స్క్రీన్ మీద వచ్చిన తర్వాత మీరు ఫీల్ అవుతారు సార్ ఈ సినిమా గురించి అని అంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇది మీరు చూసే చాలా తక్కువ అండి. యు సీ దిస్ పర్సన్ వాట్ హీ హాస్ డన్ ఈ ఫిల్మ్ని, మీరు రేపు థియేటర్లో చూస్తే ఫీల్ అవుతారు అండి. వీళ్ళ నాన్నగారు కూడా నా సినిమాలు చూసి అలా ఫీల్ అయ్యాడు, మేము పుట్టగల్లా తిరుగుతుంటాం. వీళ్ళ ఫాదర్ ఏమో సీను వైట్లు పెట్టు సీను వైట్ల అంటే ఇంకా అసలు తనకి వీళ్ళ నాన్నగారికి ప్రాణం అన్నమాట. ఏంటి వినయ్ అది ఎలా ఏంటి తీసాడా అని ప్రతి సినిమాకి ఫీల్ అవుతుంది. అది కొడుకు విషయంలోనూ జరిగింది, సినిమాలు మొత్తం తేడా వస్తే ఒకసారి మళ్ళీ ఆర్డర్ చూడండి మళ్ళీ అంతే. సో అనిల్ అనిల్ కూడా చెప్పేవాడు సార్, చెప్పాను కమర్షియల్ ఏంటి కమర్షియల్ స్పేస్ ఎక్కడ అంటే సార్ వినయ్ గారు ఫార్మాట్, అది ఫార్మాట్ ఫార్మాట్ అంతే. నేను మొన్న కూడా అది చెప్పాను, నాకెవరు లేదు, నేను రామారావు గారి సినిమాలు చూస్తే ఇట్లా జరిగారు వినాయక్ గారి సినిమాలు, నేను వినాయక్ గారికి అగ్లో చూసి మీరు ఎవరున్నా అనుకోండి ఆయన చూసే కొడుతుంటాను నేను. మాకు అలా సార్ ఫస్ట్ ఆడియన్స్ సార్, నాకు బాగా గుర్తు సార్ సినిమా చేసాం ఏమొద్దు ఏమొద్దు అనే టైంలో సార్ కేరవాణి గారిని ఎంచుకున్నాం సార్. కేరవాణి గారిని నాకేమో విపరీతంగా ఎక్కడ వాళ్ళ అది సార్ లెజెండ్స్, మీరు కొంతమంది ఆల్ లెజెండ్స్ ఇన్ దిస్ ఇది ఇది
హరిబాబు ఆయనకి నచ్చుద్దా, మనం ఏదో అంటే మనకి ఎందుకు సార్ ఆయన చూస్తున్నారు, చూసి నాకు నచ్చితే నేను యాక్సెప్ట్ చేస్తాను ఈ సినిమాని అన్నారు. ఇంకా దడ ఇదేంటి నచ్చితే యాక్సెప్ట్ చేయడం బాబుయ్ బాబుయ్ చూసి మెసేజ్ చేశాడు సరేనా, లవ్డ్ యూ కళ్యాణ్ గారు, లవ్ ద ఫిలిం, ఇట్స్ అ సూపర్ హిట్ ఇది సార్. ఆయనకి డిపో ఫైట్ సార్, ఆయన భాష కనిపించింది ఫిక్స్ అయిపోయింది. ఆయన అదే నా భాష కనిపించాడు అసలు ఫిక్స్ చేసి సినిమా అసలు అని ఆయన ఖచ్చితంగా చేసి పదాలు రాస్తారండి. పాట రాసింది ఆయనండి మంచి ఆర్ఆర్లో. అబ్బా ఆర్ఆర్లో ఏదో ఆయనకి ఏదో కడుతుంది, నాకు బద్రీనాథ్ చేశారు. నేను ఆ నారాయణ అండు అసలు ఏదో ఏదో మ్యాజిక్ చేసేస్తారు ఆయన, ఆయనే రాస్తూ ఉంటారు, లేకపోతే ఎవరినో పిలిపిస్తారు, లేకపోతే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తారు నాకు ఇలా కావాలి ఇది కావాలని. ఒక ఆయన ఆయన ఆర్ఆర్ తర్వాత ఒక మ్యాజిక్ ఏదో జరుగుద్ది అది ఇది అని మనం ఏంటి అసలు మనం తీసిన సీనేనా అనిపిస్తుంది. మాకు అనిపించింది సార్ చాలా చోట్ల మనం తీసిన సీన్ ఎంత ఎంత ఎలివేషన్ ఉందా. ఈశ్వరుడే సాంగ్ ఈశ్వరుడే చిరంతన్ చేశాడండి, చిరంతన్ భట్ చేశాడు. చిరంతన్ భట్ ఈశ్వరుడే ఒకటి ఐటమ్ సాంగ్ చిరంతన్ భట్ చేశాడు. ఫోక్ సాంగ్ వరికుప్పలాదిగిరి, పాప సాంగ్ కీర్వాణి ఆయనే రాశారు, ఆయనే రాసి ఆయన ఇది చేసింది మొత్తం. ఓకే అక్కడ తర్వాత బస్ డిపో విజయహో ఇవన్నీ ఇంకా చైతన్య ప్రసాద్ గారు విజయహో రాశారు. ఓకే అది మళ్ళీ కీర్వాణి గారు చేసింది. నాకు ఆ విజువల్స్ చాలా బాగా నచ్చింది, అంటే ఆ చేంజ్ ఈశ్వరుడే చాలా హైలైట్ సాంగ్ సార్ సినిమా. కాలభైరవ పాడాడు, వాళ్ళ అమ్మ కాలభైరవ పాడాడు, దాని ఆయన స్టేజ్ మీద ఆయన పాడాడు మళ్ళీ. ఓహో నేను అది కిరణ్ గారిది అనుకున్నా. లేదు స్టేజ్ మీద ఆయన పాడాడు ఆ పాటని కరెక్ట్గా. ఆ శివుడు బొమ్మ ఆయన నడుచుకుని వెళ్ళటం అదొకలాగా భలే అనిపించింది. నేను ఇంకోటి ఏంటంటే అక్కడ ఫైట్ ఉంటుందేమో అనుకున్నా. ఏది ఇంటర్వెల్ సీక్వెన్స్ వాళ్ళందరూ తాగుతూ ఉంటారు కదా, తాగుతూ ఉంటారు ఒక తంతు అంతే వాళ్ళు ఒకసారి ఉండి చంపేపి జూలికి వెళ్ళకండి నాకు తెలుసు అంటాడు కదా. తర్వాత వచ్చి చూశాను అది ఒకటి భలే అనిపించింది. ఆడు బైరా అంటాడు అండి అలవాటు కదా ఇంటికి, చూస్తే వాడు రాడు, ఇడు బైరా అంటాడు, ఇడు వస్తాడు, మీ వాడు ఎడరా మా వాడు వచ్చాడు, దీనికేమో టచ్ చేద్దాం చిరాకు ఈయన కొట్టాలంటే అవును చిన్న ఈయన కొట్టాలా అని చెప్పి తంతే అసలు సుమ్మ వెళ్ళిపోతుంది. ఒకసారి దెబ్బ కాలు పట్టింది సార్, మీరు సమసింహారెడ్డిని తెలియదు సార్ నాకు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి ఈ ధ్వని గోల్ ఏంటి, లాజిక్ అనేది తీసేయి, ఇట్స్ అ మ్యాజిక్.